తెలుగు సినీ పరిశ్రమలో ఇలా కుర్ర హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్స్గా చెప్పుకునే వాళ్లల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శర్వానందులు ఒకరు. వీళ్ల గురించి ఇప్పుడెందుకు ఆ టాపిక్ వచ్చిందంటే, ప్రస్తుతం శర్వానంద్ మహానుభావుడు సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని యూత్కి కనెక్ట్ అయ్యేలా చేసేందుకు చిత్ర యూనిట్ పాటలను కాలేజీల్లో విడుదల చేస్తోంది. టైటిల్ సాంగ్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో విడుదల చేసినప్పుడు యూత్ అంతా ప్రభాస్ పేరుతో నినాదాలు చేశారు. అప్పుడు శర్వానంద్తో పాటు దర్శకుడు మారుతి కూడా ఈ సినిమా ఆడియో వేడుకకు యంగ్ రెబల్ స్టార్ని పిలుస్తామని చెప్పడంతో స్టూడెంట్స్ శాంతించారు. ప్రభాస్ అన్న వస్తారు. ఎవరన్నా ఒకరు వినపడతారు అన్నట్టుంది, నాకేం వినపడతలా. ప్రభాస్ అన్న వస్తారు మన ఆడియో ఫంక్షన్కి. ఇదిగో ప్రభాస్ అన్నని అడుగుతున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు, వస్తే చాలా సంతోషం మనందరికీ. సో ఆయన పర్మిషన్ ఇస్తారని అనుకుంటున్నాం ఆడియో రిలీజ్కి, సో వెయిటింగ్ ఫర్ దట్. మంచి నటుడిగా పేరున్న శర్వానంద్కు ప్రస్థానం సినిమా తరువాత చెప్పుకోదగిన హిట్ లేదు. నాలుగేళ్ల పాటు ఫ్లాపులను చూసిన ఈ కుర్ర హీరోకి మళ్ళీ 2014లో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ బ్యానర్ని వెనుకుండి నడిపించేది ప్రభాసేనని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. అలా తన స్నేహితునికి హిట్ ఇచ్చి మళ్లీ నిలదొక్కునేలా చేశాడు ప్రభాస్. ఆ సినిమా ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా రావడం, సినిమా సక్సెస్ అయిందన్న సెంటిమెంట్ కూడా ఉంది. ఆ తరువాత ఎక్స్ప్రెస్ రాజా సినిమా ఆడియో వేడుకకు వచ్చాడు. ఇప్పుడు అలానే మహానుభావుడు సినిమాకి కూడా ప్రభాస్ని పిలవడం మంచిదని భావిస్తున్నారు. అదీ కాకుండా ఈ సినిమా ప్రమోషన్ కోసం వెళ్లినప్పుడల్లా శర్వానంద్ని అభిమానులు ప్రభాస్ గురించి అడగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే సోషల్ మీడియాలో విషెస్ చెప్పడమే కాదు, మహానుభావుడు సినీ వేడుకకు నువ్వు రావాలి మామా అని ఇప్పటికే శర్వానంద్ ప్రభాస్ని ఆహ్వానించినట్లు ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.